అది చరణం. ఈ పాటలో ఊరకలయ గోదావరి. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ హెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, గురుభ్యో నమః. ఈ పాట తాలూకా స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మూడు భాగాలు వెళ్తుందనుకున్నాను, పిహెచ్డీ మెటీరియల్ కదా, బట్ రెండు భాగాలు అయిపోతుంది. చాలా సంతోషంగా ఉంది, ఎంతో సంతృప్తి కిక్కినిచ్చిన పాట ఇది చాలా కాలం తర్వాత. సో రెండో భాగంలో ఉన్నాం కాబట్టి మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండో సంగీతంలో కోరస్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ చేసాం. అలాగనే ఒక ఫ్లూట్ బిట్ వస్తుంది కదా, ఇది తర్వాత ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం కొనసాగించాలి, విచ్ ఈస్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఇది కూడా చెప్పేసాను, ఇక్కడి నుంచి కొనసాగించాలి. స్టార్టింగే క్రొమాటిక్స్ చాలా సబ్జెక్ట్ ఉంది ఈ భాగంలో, కార్డ్స్ కూడా ఉన్నాయి, అరేంజ్మెంట్ అన్నీ చెప్తాను, చివరిలో కూడా కొన్ని చెప్తున్నాను, పూర్తిగా చూడండి వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా. సో అది బిట్. దీని తర్వాత నీ వన్ మే ల్యాండ్ అయింది కదా, మళ్ళీ స్ట్రింగ్స్ నీ టూ మిగులుతుంది, అక్కడ నుంచి పియానో వస్తుంది. బట్ పియానో కన్నా ముందు స్ట్రింగ్స్ చెప్పేస్తాను. పియానో అన్నప్పుడు స్ట్రింగ్స్ పార్ట్స్, మళ్ళీ పియానో స్ట్రింగ్స్ పార్ట్స్, ఎస్ ఇక్కడ దాకా ఉంది. సో ఆ మొదటి భాగం చివరిలో మొదలైనటువంటి ఆ స్ట్రింగ్స్ బిట్, తర్వాత స్ట్రింగ్స్ పార్ట్స్ మొత్తం వాయిస్తున్నాను చూడండి. సో మధ్యలో వచ్చినటువంటి ఈ పార్ట్స్ చెప్పాను, నోట్స్ ప మ రీ ప మ గ. ఓకే, ఎస్ ఇప్పుడు పియానో చూద్దాం. నీ ప నీ నీ టు స ప స, తర్వాత మ గ స మ గ స ప మ రీ నీ గ. ఈ నీదాదప ఈ పాటలో చాలాసార్లు వాడారు. ఇళయరాజా గారికి పర్సనల్గా చాలా ఇష్టం అనుకుంటా, ఆ ప్రయోగం ఎన్నో పాటల్లో కనపడుతున్నాను మైనర్ స్కేల్ పాటల్లో. సో మళ్ళీ చూద్దాం పియానో నోట్స్ మొత్తం. సో ఇక్కడి నుంచి చాలా జానకి గారు మొదలు పెడతారు. ఇట్లా నాలుగు సార్లు వస్తుంది. మూడోసారి నాలుగోసారి కోరస్ యాడ్ అవుతుంది. ముందు పాట పోర్షన్ చెప్పేస్తాను. ఇప్పుడు మూడోసారి నాలుగోసారి పని పని ప కోరస్ మీద తర్వాత వాయిని చూపిస్తాను. రెండోసారి మళ్ళీ ఇదే బాలు గారు పాడతారు. తర్వాత ప
ఉచ్చారణ పూర్తయింది. ఈ మధ్యలో కోరస్ చెప్తాను అనగా బని బని బ. అక్కడేంటంటే అట్లా వస్తుంది ప గ స ప ప గ స ప. ఏ మళ్ళీ చివరిలో నరి నాని నని నాని నని నాని నని నా అక్కడ అని కోరస్. నాకు తెలిసినంత వరకు 95% సరి సరి అనే ఉంది. అదర్వైజ్ సగ 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 కాదేమో, సరి అలాగే ఉంది అది. బట్ ఇంకోలా కూడా వినిపించింది. సరిగా 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 సగ 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 సరిగా సరి 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 సరిగా ఈ సరిది ఏమో కరెక్ట్ అనిపిస్తుంది. 95% సరి సరిదే. సో అక్కడతో ఉచ్చారణం పూర్తి చేశాము. తర్వాత మూడో సంగీతం. ఇక్కడ నుంచి మనకి అరేంజ్మెంట్ చాలా కష్టమైన అరేంజ్మెంట్. సో ఇక్కడ రెండు స్థాయిల్లో మనకి స్ట్రింగ్స్ వినబడతాయి. ప ఇక్కడ వస్తుంది ప మా ప గ రి గ మ గ ప ని స. ఇది పైన అనుకుంటే అక్కడ నాకు ఇక్కడ బాగుందా. కనీసం చూడ గిటార్ బాబా బాబా. అలా గిటార్ కూడా పార్ట్స్ నీ స నీ స నీ ప అని గిటార్ వస్తుంది. అది కూడా పార్ట్స్ ఎలా ఇచ్చారంటే అంతా కూడా ఆ బి మేజర్ కార్డ్ అన్నమాట. కనీసం ఫ్లూట్ ఫ్లూట్ మీద వెనకాల కార్డ్స్ వస్తాయి గిటార్లో. కార్డ్స్ చెవలా చెప్తాను బరి నీరి సరి గరి గమని సరి స సరి స పమగ పమగ బాబా బాబా బాబా. సో అది బిట్ ఫ్లూట్ బిట్. ఇక్కడి నుంచి మళ్ళీ స్ట్రింగ్స్ మీద అద్భుతమైన అరేంజ్మెంట్. అని అలా సస్టైన్ అవుతుంటుంది. దీనిపైన సరి పగ నీ పగ సరి బాబా బాబా బాబా.
దీని వెనకాల బేస్ ఉంది అంటే బేస్ నోట్స్ ఉంటాయి, కాంట్రా బేస్ అనుకోండి, లేకపోతే చెల్లో అనుకోండి, అలాగే ఆబ్లిగేట్ నోట్స్ ఉంటాయి, అవన్నీ చెప్తాను. ఇక్కడ మనకి మళ్ళీ పియానో వినబడుతుంది, 5 కార్డ్స్. ఎట్లా అంటే సో ఏంటవి, ఈ మైనర్, జి ఆగ్మెంటెడ్, జి మేజర్, బి 7th, సి మేజర్ 7th, మళ్ళీ జి మేజర్. అంటే సని ఆ 5 స్వరాలకి 5 కార్డ్స్. సారీ, ఓకే. సో దీని తర్వాత 2వ చరణంలో పెద్దగా మార్పులు ఏం లేవు, అంత సేమ్. బట్ దాని తర్వాత వచ్చేటువంటి పల్లవి ఏదైతే ఉందో, అంటే లాస్ట్ పల్లవి అనుకోవచ్చు, అందులో జానకమ్మ ఒక ఈ సంగతి వేశారు, జానకమ్మ గారు లెజెండ్ ఎందుకు అవుతారంటే, ఇక్కడ మీరు గమనించండి, సని సాప అని నేను ప్లే చేశాను, బట్ ఆమె ఏం చేశారంటే సా నుంచి నీకి స్లైడ్ చేసి మళ్ళీ నీ నుంచి పాకి స్లైడ్ చేశారు. వామో వామో వామో, వాట్ ఎ కంట్రోల్ ఓవర్ ఒక సంగతి పాడడం, దాని మీద కంట్రోల్, బాబా బాబా బా. సో అదొకటి. సరే, బాలు గారు పాడినటువంటి సంగతి ఏంటంటే, అది సని సని పై పై బమ గమ. సారీ, సో ఇవి ఇద్దరు పాడినటువంటి సంగతులు అంతే. ఇక్కడతో మనకి ఫోర్గ్రౌండ్లో వినిపించేటువంటి పాట పోర్షన్ అంతా అయిపోయినట్టే. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కార్డ్స్ ముందుగా అక్కడి నుంచి చూద్దాం. ఇది స్ట్రింగ్స్ బిట్ ఉంది కదా, మొదటి భాగం చివరి నుంచి అది చివరిలో ఆగిపోయిన బిట్, ఇవాళ ఎక్కడైతే కొనసాగించానో ఆ స్ట్రింగ్స్ బిట్కి ముందు కార్డ్స్ చూద్దాం. అక్కడ డి మేజర్, సో డి మళ్ళీ జి, తర్వాత స్ట్రింగ్స్ పార్ట్ వచ్చే కదా పార్ట్స్, అక్కడ బి 7th, తర్వాత స్ట్రింగ్స్ పార్ట్స్ వచ్చే పామగ, అక్కడేమో సి మేజర్ 7th, తర్వాత మగస మగస అక్కడేనంటే ఏ 7th. ఏ 7th అయిన తర్వాత బి మైనర్ 7th అని అనుకుంటున్నాను, బి మైనర్ 7th, బి మైనర్ 7th, వెంటనే మళ్ళీ జి మేజర్. అక్కడతో సెకండ్ బ్యాక్గ్రౌండ్ అయిపోయినట్టే కార్డ్స్, చరణం, సో ఈ మైనర్ బి మైనర్, ఈ మైనర్ బి మైనర్, తర్వాత తరే
బి మైనర్. సో జి మేజర్ జి మేజర్ అర్థమైందా? సారీ క్షమించాలి. వెంటనే బి మేజర్ తరి నారి నరి నాయని తరి నారి నరి నాయని అక్కడికి ఏం లేదు. బి మేజర్ అనుకోండి, లేదా బి సెవెంత్ అనుకోండి, అక్కడతో ఆపేస్తారు కార్డ్, ఇంకా తర్వాత కార్డ్ ఏం లేదు. సో సో బి బి సెవెంత్. ఇప్పుడు మూడో బ్యాక్గ్రౌండ్ వచ్చాం. ఆ గిటార్ వచ్చింది కదా, ఫ్లూట్ బిట్ ఉంది కదా, అక్కడ కార్డ్స్ చూడండి. ఇక్కడ చూడండి అసలు మజ బాబా. సో అక్కడ ఏంటంటే ఫ్లూట్ బిట్కి బి పరి నేరి సి తరి సి మేజర్ ఏ మేజర్ మళ్ళీ బి తర్వాత ఈ మేజర్కి వచ్చారు. మేజర్కి వచ్చి మళ్ళీ బి మేజర్కి వచ్చి ఈ మైనర్కి వచ్చారు. అంటే ఒకే కీకి సంబంధించినటువంటి మేజర్ కార్డు మైనర్ కార్డు పక్క పక్కనే వాడాల్సి వస్తే మధ్యలో డామినెంట్ వాడాలి అనేది ఒక ప్రిన్సిపల్ రాసేసుకోండి. రాజాగారి పాటల్లో మెటీరియల్ అంటే ఇలా ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా కొంచెం కూడా ఇబ్బెట్టు కనిపించకుండా మేజర్ మైనర్ కార్డ్స్ ఒకే కీకి సంబంధించి అంత చక్కగా వాడారు చూడండి. వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ ఉపయోగించుకొని అయిపోయిందా? తర్వాత స్ట్రింగ్స్ అరేంజ్మెంట్ ఉంది అది చెప్తా. అదంతా దాని వెనకాలన్నమాట. ముందు ఆబ్లిగేటివ్ స్ట్రింగ్స్ చూసేద్దాము. ఇది ఒక నాలుగు సార్లు ఇది రెండు సార్లు ఇంకొకటి ఏంటంటే దాటు గమనించాలి. సారీ ఇది మొత్తంగా. తర్వాత ఏమో తర్వాత ఈ మైనర్ సెవెంతే బిట్టు బిట్టుగా ఇచ్చారు స్టెప్స్ స్టెప్స్గా. ఇది మొత్తంగా మూడో సంగీతంలో ఉన్న స్ట్రింగ్స్కి వెనకాల వచ్చేటువంటి ఆబ్లిగేటెడ్ నోట్స్. ఇక మనం బేస్కి వెళ్దాం. బేస్ ఒక ఆక్టివ్ కింద వెళ్తే తప్ప బాగుండదు వినడానికి. ఇంకో ఆక్టివ్ కింద వెళ్దాం. దీనికి బేస్ నోట్స్ ఏంటంటే
అటు, మళ్ళీ కింద స్థాయిలో మా, మళ్ళీ ఇక్కడ నీ, ఇంకా నీ నీ స నీ వన్ నీ టు స, మళ్ళీ చూద్దాం. ఎస్, ఇక్కడ ఎందుకు ఇవి వచ్చాయి ఈ నోట్స్ అంటే దానికి కార్డ్స్ చూడాలి మనం ఒకసారి. ఎక్కడ ఉన్నాము? ఎస్, కార్డ్స్ వస్తే తెలిసిపోతుంది ఎందుకు అవి ఇచ్చారండి. కార్డ్స్, సో కార్డ్స్ ఏంటవి? ఈ మైనర్ సెవెంత్ ఆబ్లిగేటర్ నోట్స్లో ఫస్ట్ మనకి స్ట్రింగ్స్ మీద గస నీ పని అనిపించింది కదా, అక్కడ ఈ మైనర్ సెవెంత్ నోట్స్, తర్వాత అది సి మేజర్ సెవెంత్, తర్వాత ఈ మైనర్ సిక్స్త్, తర్వాత ఏ మైనర్ సిక్స్త్, తర్వాత డి సెవెంత్. సో ఈ ఐదు కార్డ్స్ మీద బేస్ అయినవే ఆబ్లిగేటర్ నోట్స్. ఫస్ట్ దేమో ఇది ఈ మైనర్ సెవెంత్, తర్వాత సి మేజర్ సెవెంత్, తర్వాత ఈ మైనర్ సిక్స్త్, తర్వాత ఏ మైనర్ సిక్స్త్, డి సెవెంత్. ఇది సమాచారం. అబ్బా అబ్బా అబ్బా. సో ఇప్పుడు చూద్దాం ఎక్కడ నేను మిస్ అయ్యానేమో. మొదటి భాగం చివరిలో ఉన్నటువంటి స్ట్రింగ్స్ బిట్ కొనసాగిస్తూ మొదలుపెట్టాం ఈ భాగాన్ని. మధ్యలో పియానో వచ్చింది చెప్పాను, కార్డ్ అక్కడ కూడా బి వస్తుంది, అలాగే సి మేజర్ సెవెంత్, అదంతా పార్ట్స్ వచ్చినప్పుడు చెప్పాను. పియానో, మళ్ళీ స్ట్రింగ్స్, మళ్ళీ కార్డ్, మళ్ళీ పియానో, రెండో చరణం, సారీ చరణం స్టార్ట్ అయింది. చరణంలో కోరస్ బిట్, కోరస్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో కూడా మళ్ళీ కోరస్ వస్తుంది. మధ్య పల్లవి స్టార్ట్ అయ్యే ముందు మూడో సంగీతం మొత్తం స్ట్రింగ్స్, తర్వాత గిటార్, తర్వాత ఫ్లూట్, మళ్ళీ స్ట్రింగ్స్, స్ట్రింగ్స్ మీద అద్భుతమైన అరేంజ్మెంట్, చివరిలో మళ్ళీ పియానో మీద కార్డ్స్ వస్తాయి. రెండో చరణం ఆఖరి పల్లవుల సంగతులు చెప్పాను, అలాగే కార్డ్స్ ఏమొచ్చాయో మొత్తం చూసాము. అలాగే ఆ మూడో సంగీతంలో స్ట్రింగ్స్ కోసం వాడినటువంటి ఆబ్లిగేటర్ నోట్స్ అరేంజ్మెంట్, అలాగే కార్డ్స్, నాయన బుర్ర తిరిగిపోయినట్లు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. సరే, ఎప్పుడు చెప్పుకునే విషయాలు మరి మధ్యలో చెప్పడం మర్చిపోయాను, పర్వాలేదు. ఒక రెండు నిమిషాలు అన్నీ చెప్పేశాను కాబట్టి ఇంకా చివరిలో వాయించే ప్రయత్నం చేయట్లేదు, బికాజ్ సమయం కూడా నిడివి కూడా ఎక్కువైపోతుంది. 30 నిమిషాలు దాటకుండా చేయండి అని మా వాళ్ళు చెప్తుంటారు, అందువల్ల ఇంకా మొత్తం వాయించే ప్రయత్నం చేయలేదు, ఏమనుకోకండి దయచేసి. సో 2 మినిట్స్ ఇప్పుడు చెప్పేసి దాంతో వీడియో ముగించేసేస్తాను, సరేనా? దయచేసి ఏమనుకోవద్దు, 2 మినిట్స్ వినండి. మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తూ ఉంటాను. అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్క్రీన్పై ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. అంటే దానివల్ల మీకు ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాము, నేను డిజైన్ చేసిన కీబోర్డ్ కోర్స్ అది. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా స్టార్ట్ చేశాము, ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ఫ్లూట్ కోర్సు. అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. సో అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వల్ల ఎప్పుడు నేను చెప్పేది ఒకటి, యూఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నారు. అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి, ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు, మధ్యలో కానీ మధ్యలో, మొదట్లో కానీ చివరిలో కానీ. సో నేను మాట్లాడేది, చెప్పేది, పాడేది, వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి, పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి, సరేనా? అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సరిగా అవ్వట్లేదని చాలామంది చెప్పారు, చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.
ఈ మధ్య ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా కొంతమంది సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు ఇచ్చేటువంటి పరిష్కారం ఏంటంటే, డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మరి అక్కడ కూడా అవ్వకపోతే మేము ఇంకేం చేయలేం, సరేనా? దయచేసి అనుకోవద్దు. ఒక 3 నిమిషాలు ఉంది కాబట్టి వాయిన్ చేస్తే మంచిదా? టెంప్టేషన్ పాట అటువంటిది వదలలేకపోతున్నాను. స్ట్రింగ్స్ ఓన్లీ ఒకసారి అది కూడా చూద్దాం. ఓకే, సో అన్ని కవర్ చేసినట్టే, ఎక్కడేం మిస్ చేయలేదు. 30 నిమిషాలు దాటలేదు కదా? ఎస్, దాటలేదు. సో ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేశాం కాబట్టి తరువాత వీడియోలో ఉండబోయే వినపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో అది ఉంటుంది. ఏదో నాకు తెలియదు, అప్పటికప్పుడే మా వాళ్ళు చెప్తారు. సో మళ్ళీ ఆ పాటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ PhD మెటీరియల్ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.